కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగరంలో ఫర్ ది పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఈ శిబిరంలో యువసేన బ్లడ్ బ్యాంక్ వారు పాల్గొనగా యువతి యువకులు సుమారు 200 మంది రక్తదానం చేశారు. అనంతరం గొల్లప్రోలు సాయిబాబా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో సుమారు 40 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మొగిలి బాబ్జీ, మాదిరి స్కూల్ చైర్మన్ నాయుడు, కమిటీ సభ్యులు మొగిలి, దత్తు, జల్లి దంపాల, రామకృష్ణ, పలక మహేష్, ఊట కుమార్, రాజా, తుమ్మలపల్లి ప్రసన్న కుమార్, వై రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గొల్లప్రోలు కర్ణం గారి తోటలో సాయిబాబా కళ్యాణపులో ఫర్ది పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎంతో మంది యువకులు వచ్చి యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నారు. వారందరికీ మేము కృషి చేస్తున్నాము. మా ఫౌండేషన్ తరఫున ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పటికి వచ్చి మేము 4 బ్లడ్ క్యాంపులు పెట్టడం జరిగింది. ఇది 4వ బ్లడ్ క్యాంపు. ఇప్పటికి వచ్చి సుమారు 40 మంది రక్తదానం చేయడం జరిగింది. ఇంకా ఎంతో మంది వాళ్ళకి కలిపి 200 మంది ఇచ్చారు. ఇప్పుడు 40 మంది ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ 40 మంది. ఇంకా ఎక్స్ట్రా జనం ఏమైనా పెరుగుతారనుకుంటున్నారా? ఒక 60-70 మంది వస్తారని అనుకుంటున్నాను. ఈరోజు గొల్లప్రోలు ఫర్ది పీపుల్ ఫౌండేషన్ తరఫున ఆధ్వర్యంలో కన్నం గారి తోటలో సాయిబాబా కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 40 మంది రక్తదానం చేశారు. యువకులు, పెద్దలు మరియు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా రక్తదానం చేయడం జరిగింది. ఇంకా అందరూ వచ్చి ఇస్తారని ఆశిస్తున్నాం. ఇదివరకు మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 సార్లు రక్తదానం శిబిరం పెట్టడం జరిగింది. ఇది 4వ సారి యువసేన బ్లడ్ బ్యాంక్ వారికి ఆధ్వర్యంలో ఈ రక్తదానం జరిగింది. ప్రతి 21 రోజులకి తలసేమియా పిల్లలకి, ప్రతి 21 రోజులకి రక్త మార్పిడి చేయాల్సిన అవసరంతో ఉన్న పిల్లలకి ఈ రక్తం అనేది అందజేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన గొల్లప్రోలు పెద్దలందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.